మీ బట్టలు ఇప్పే రోజు వస్తుంది బీ క్లియర్ తమాషా అనుకోవద్దని ప్రజాస్వామ్యం అనుకుంటే మా ఆఫీస్ మీద దాడి చేశారు గంజాయి అడిగిన దానికి ఉన్నారు కదా మీరు ఎందుకు అడగలేకపోయారు ఏమైందా గంజాయి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందా లేదా గంజాయి అదే కదా మేము అడిగింది అది అడిగితే చేతగారి ప్రభుత్వం మా మీద దాడి చేస్తారా మా ఆఫీస్ మీద దాడి చేస్తారా కేసు పెట్టారా ఇంతవరకు డీజీపీ బుద్ధి జ్ఞానం ఉందా ఇక్కడే ఉన్నాడు ఇక్కడ నీ ఆఫీస్ పక్కన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి జరుగుతూ ఉంటే చూస్తూ సహకరిస్తారా మీరు అంటే మొత్తం అపోజిషన్ పార్టీని చంపేస్తారా మీడియాని చంపేస్తారా మీరు రాష్ట్రం లేకుండా చేస్తారా మీరు అదే జరగబోతుంది ఇరు పోతూ ఉంటే మీటింగ్లు పోతూ ఉంటే వేస్తారా మీరు ఏంటి కవ్వింపు చర్యలు అడిగేవాళ్ళు లేకపోతే తిరిగి మళ్ళీ మా మీద కేసులు పెడతారు ఇవన్నీ కూడా మారండి మారకపోతే ఇప్పటికే ప్రజల్లో చులకనయ్యారు ప్రభుత్వ యంత్రాంగం పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోండి నేర్చుకోకపోతే నేర్పిస్తాం పని చేయిస్తాం వదిలిపెట్టే సమస్య లేదు మీ బట్టలు ఇప్పే రోజు వస్తుంది బీ క్లియర్ తమాషా అనుకోవద్దని ప్రజాస్వామ్యం అనుకుంటే మా ఆఫీస్ మీద దాడి చేశారు గంజాయి అడిగిన దానికి ఉన్నారు కదా మీరు ఎందుకు అడగలేకపోయారు ఏమైందా గంజాయి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందా లేదా గంజాయి అదే కదా మేము అడిగింది అది అడిగితే చేతగారి ప్రభుత్వం మా మీద దాడి చేస్తారా మా మీద ఆఫీస్ మీద దాడి చేస్తారా కేసు పెట్టారా ఇంతవరకు డీజీపీ బుద్ధి జ్ఞానం ఉందా ఇక్కడే ఉన్నాడు ఇక్కడ నీ ఆఫీస్ పక్కన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి జరుగుతూ ఉంటే చూస్తూ సహకరిస్తారా మీరు అంటే మొత్తం అపోజిషన్ పార్టీ చంపేస్తారా మీడియాని చంపేస్తారా మీరు రాష్ట్రం లేకుండా చేస్తారా మీరు అదే జరగబోతుంది ఇరు పోతూ ఉంటే మీటింగ్లు పోతా ఉంటే వేస్తారా మీరు ఏంటి కవింపు చర్యలు అడిగేవాళ్ళ లేకపోతే తిరిగి మళ్ళా మా మీద కేసులు పెడతారు ఇవన్నీ కూడా మారండి మారకపోతే ఇప్పటికే ప్రజల్లో చులకనయ్యారు ప్రభుత్వ యంత్రాంగం పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోండి నేర్చుకోకపోతే నేర్పిస్తాం పనిచేయిస్తాం వదిలిపెట్టే సమస్య లేదు మీ బట్టలు పే వస్తుంది బీ క్లియర్ తమాషా అనుకోవద్దని ప్రజాస్వామ్యం అనుకుంటే మా ఆఫీస్ మీద దాడి చేశారు గంజాయి అడిగిన దానికి ఉన్నారు కదా మీరు ఎందుకు అడగలేకపోయారు ఏమైందా గంజాయి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందా లేదా గంజాయి అదే కదా మేము అడిగింది అది అడిగితే చేతగాని ప్రభుత్వం మా మీద దాడి చేస్తారా మా మీద ఆఫీస్ మీద దాడి చేస్తారు కేసు పెట్టారా ఇంతవరకు డీజీపీ బుద్ధి జ్ఞానం ఉందా ఇక్కడే ఉన్నాడు ఇక్కడ నీ ఆఫీస్ పక్కన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి జరుగుతూ ఉంటే చూస్తూ సహకరిస్తారా మీరు అంటే మొత్తం అపోజిషన్ పార్టీ చంపేస్తారా మీడియాని చంపేస్తారా మీరు రాష్ట్రం లేకుండా చేస్తారా మీరు అదే జరగబోతుంది వీళ్ళు పోతూ ఉంటే మీటింగ్లు పోతూ ఉంటే వేస్తారా మీరు ఏంటి కవింపు చర్యలు అడిగేవాళ్ళు లేకపోతే తిరిగి మళ్ళా మా మీద కేసులు పెడతారు ఇవన్నీ కూడా మారండి మారకపోతే ఇప్పటికే ప్రజల్లో చులకనయ్యారు ప్రభుత్వ యంత్రాంగం పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోండి నేర్చుకోకపోతే నేర్పిస్తాం పని చేయిస్తాం వదిలిపెట్టే సమస్య లేదు